హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు రాయల్ అలీ ఛానల్ రెండు వేల పదమూడవ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన నాయక్ జనవరి తొమ్మిదిన విడుదలైంది వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు అమలాపాల్ కాజల్ అగర్వాల్ గ్లామర్తో అదరగొట్టేశారు చార్మీ ఐటమ్ సాంగ్లో మెరిశారు కలకత్తా బ్యాక్డ్రాఫ్లో సినిమా సాగుతుంది సిద్ధార్థ నాయక్ అనే పాత్రలో చరణ్ అద్భుతమైన హీరోయిజం చూపించాడు రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో వచ్చిన ఏకైక చిత్రం ఇది నాయక్ బాయ్ పాత్ర ఒకటి చెర్రీ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్ర ఒకటి రెండు పాత్రలను బ్యాలెన్స్ చేసుకుంటూ నటించారు చెర్రి ఫస్ట్ టైం ఫుల్ కామెడీ యాక్టింగ్ రోల్తో చిరంజీవి మార్క్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని చూపించాడు రామ్ చరణ్ జిలేబీ పాత్రలో బ్రహ్మానందం కామెడీ చూసి ఆడియన్స్ పుట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు కలకత్తా జనాలను మెడికల్ మాఫియా నుండి కాపాడి వారికి ఒక లీడర్గా దేవుడిగా నిలిచే పాత్రలో చరణ్ మెచ్యూరిటీ చూపించాడు కామెడీ యాక్షన్ థ్రిల్లర్గా సంక్రాంతి బరిలోకి వచ్చి ఘన విజయం సాధించింది నాయక్ సినిమా బడ్జెట్ అండ్ కలెక్షన్ల వివరాలు చెప్పుకుందాం ఈ సినిమాకి నిర్మాతలు పెట్టిన ఖర్చు ముప్పై ఐదు కోట్లు ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులు ఆడియో రైట్స్ వీడియో రైట్స్ డబ్బింగ్ రైట్స్ డబ్బింగ్ వర్షన్తో అన్నీ కలుపుకొని ఏడు కోట్ల యాభై లక్షలతో పాటు థియేటికల్గా సినిమాని నలభై నాలుగు కోట్ల బిజినెస్ చేశారు ఇక ఈ సినిమాని ముప్పై ఐదు కోట్లతో నిర్మిస్తే దాదాపు మొత్తంగా యాభై రెండు కోట్ల బిజినెస్ చేశారు సినిమా విడుదల ముందే నిర్మాతకు దక్కిన టేబుల్ ప్రాఫిట్ ఏడు కోట్ల యాభై లక్షలు ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వాలంటే కనీసం నలభై కోట్ల షేర్ సాధించాలి ఎందుకంటే ఈ సినిమాని థియేటికల్గా నలభై నాలుగు కోట్లకి బిజినెస్ చేశారు కాబట్టి నలభై ఐదు కోట్ల రూపాయల లక్ష్యంతో బరిలోకి దిగిన నాయక్ సినిమా ఫైనల్గా ఆఫీస్ వద్ద సాధించిన షేర్ నైజాం పదకొండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు సీడెడ్ ఏడు కోట్ల తొంభై ఐదు లక్షలు ఉత్తరాంధ్ర ఐదు కోట్లు ఈస్ట్ గోదావరి మూడు కోట్ల ఇరవై ఒక లక్షలు వెస్ట్ గోదావరి రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షలు కృష్ణా రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు గుంటూరు మూడు కోట్ల అరవై ఏడు లక్షలు నెల్లూరు రెండు కోట్ల నాలుగు లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా ఐదు కోట్ల ఇరవై లక్షలు తమిళ్ వర్షన్ నలభై మూడు లక్షలు మలయాళ వర్షన్ నలభై ఏడు లక్షలు ఓవర్సీస్ రెండు కోట్ల యాభై లక్షలతో టోటల్గా ప్రపంచవ్యాప్తంగా నలభై ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల షేర్ని సాధించింది నలభై ఐదు కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగితే నలభై ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు సాధించి మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ప్రాఫిట్ని సాధించింది బాక్సాఫీస్ పరంగా సూపర్ హిట్ సినిమాగా నిలిచింది నాయక్లోని మెయిన్ అసెట్స్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రామ్ చరణ్ స్టార్ట్ బ్రహ్మానందం కామెడీ సాంగ్స్ సినిమా స్టోరీ రొటీన్ అయినప్పటికీ వివి వినాయక్ ఎంటర్టైనింగ్గా చూపించడం సినిమా హిట్కి కారణం ఆ తర్వాత అదే సంవత్సరం రెండు వేల పదమూడు సంక్రాంతి బరిలో నాయక్ సినిమాకి పోటీగా విక్టరీ వెంకటేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినటువంటి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది నాయక్ సినిమాకి రెండు రోజుల గ్యాప్తో రిలీజ్ అయి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది టాలీవుడ్కి చాలా ఏళ్ల తర్వాత ఒక భారీ మల్టీస్టారర్ చిత్రం రావడం తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు మల్టీస్టారర్ సినిమాలు తీయాలంటే డైరెక్టర్స్కి ఎంతో క్లిష్టమైన టాస్క్ అది అలాంటిది డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు అన్నదమ్ముల పాత్రల్లో వెంకటేష్ మహేష్ ఒదిగిపోయారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు గారు నిర్మించారు సీతమ్మ పాత్రలో అంజలి నటన అమాయకంగా అద్భుతంగా ఉంటుంది మహేష్ బాబు సరసన సమంత బాగా యాప్ట్ అయ్యారు జయసుధా ప్రకాశ్ రాజు గారు సినిమాలో జీవించారు మిక్కీ మేయర్ మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది సంక్రాంతికి వచ్చి అందరికీ చక్కనైన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆహ్లాదకరమైన అనుభూతినిచ్చింది నిజమైన పల్లెటూరు యాసలో వెంకటేష్ మహేష్ విలేజ్ కుర్రాలలాగే కనిపించారు రేలంగి మావయ్యగా ప్రకాశ్ రాజు అద్భుతం అని చెప్పొచ్చు రావు రమేష్ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు భద్రాచలంలోని సీతారాముల కళ్యాణానికి వెళ్ళినప్పుడు జరిగే ప్రమాదం ఆ సీన్ ద్వారా మనుషుల విలువలను తెలియజేశారు దర్శకుడు కుటుంబ విలువలకు కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే కథాంశం సినిమా సారాంశం సీతమ్మ వాకిట్లో సినిమల చెటు అనే టైటిల్ సాంగ్ మార్వలస్ సమంత మహేష్ బాబు మధ్య వచ్చే సన్నివేశాలు కిర్రాగ్గా ఉంటాయి మహేష్ బాబు ఓరి దినేశాలో అనే పంచ్ డైలాగ్ సూపర్గా క్లిక్ అయిందని చెప్పొచ్చు అంజలి వెంకటేష్ కాంబినేషన్ చూస్తే నిజమైన బాబా మర్దలు ఇలానే ఉంటారా అన్నంతగా యాప్ట్ అయ్యారు వీరి కాంబోలో వచ్చే వాన చినుకులు అనే పాటని బాగా ఎంజాయ్ చేయొచ్చు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు బడ్జెట్ మరియు కలెక్షన్ల వివరాలు ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు పెట్టిన పెట్టుబడి నలభై కోట్లు ఇక ఈ సినిమాకి శాటిలైట్ హక్కులు ఆడియో రైడ్స్ వీడియో రైడ్స్ డబ్బింగ్ వర్షన్స్ అన్నీ కలిపి పది కోట్లతో పాటు థియేటికల్గా సినిమాని నలభై ఐదు కోట్ల ఎనభై లక్షలకు బిజినెస్ చేశారు ఈ సినిమాని నలభై కోట్లతో నిర్మిస్తే మొత్తంగా యాభై ఐదు కోట్ల ఎనభై లక్షలకు బిజినెస్ అయింది ఇక ఈ సినిమా విడుదలవ్వకముందే నిర్మాత దిల్ రాజు గారికి దక్కిన టేబుల్ ప్రాఫిట్ పది కోట్ల పైనే దక్కింది ఇక థియేటికల్గా సినిమా సక్సెస్ అవ్వాలంటే నలభై ఏడు కోట్ల షేర్ని రబట్టాలి ఎందుకంటే ఈ సినిమాని తీరిటికల్గా నలభై ఐదు కోట్ల బిజినెస్ చేశారు కాబట్టి నలభై ఏడు కోట్ల రూపాయల లక్ష్యంతో బరిలోకి దిగిన సీతమ్మ మార్కెట్లో సినిమా చెట్టు ఫైనల్గా బాక్సాఫీస్ వద్ద సాధించిన షేరు నైజాం పద్నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు సీడెడ్ ఆరు కోట్ల అరవై ఐదు లక్షలు ఉత్తరాంధ్ర నాలుగు కోట్ల పన్నెండు లక్షలు ఈస్ట్ గోదావరి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వెస్ట్ గోదావరి మూడు కోట్ల పన్నెండు లక్షలు కృష్ణా రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు గుంటూరు మూడు కోట్ల డెబ్భై ఏడు లక్షలు నెల్లూరు రెండు కోట్ల నాలుగు లక్షలు కర్ణాటక నాలుగు కోట్ల పదహైదు లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి ముప్పై ఐదు లక్షలు ఓవర్సీస్ ఎనిమిది కోట్ల పదహైదు లక్షలతో టోటల్గా ప్రపంచవ్యాప్తంగా యాభై నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల షేర్ని సాధించింది నలభై ఏడు కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగితే యాభై నాలుగు కోట్ల నలభై ఏడు లక్షలు సాధించి ఎనిమిది కోట్ల అరవై ఏడు లక్షల లాభాన్ని తెచ్చిపెట్టి బిగ్గెస్ట్ సూపర్ హిట్గా నిలిచింది అలా తనకి పోటీగా వచ్చిన నాయక్ చిత్రాన్ని మంచి షేర్ తేడాతో గెలిచింది సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం సూపర్ స్టార్ జన్మదిన వేడుక సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటనను రెండు వేల పన్నెండు మే ముప్పై ఒకటిన విడుదల చేశారు ఈ చిత్రానికి సంబంధించిన గోడ పత్రికలు మహేష్ బాబు పుట్టినరోజున పురస్కరించుకొని ఆగస్టు తొమ్మిదిన విడుదలయ్యాయి ఇందులో మహేష్ బాబు గోదావరి యాసలో పలికిన డైలాగులకు విమర్శకుల మరియు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది అప్పటిదాకా ప్రముఖ గాయని చిన్మయచే తన పాత్రలకి డబ్బింగ్ చెప్పుకున్న సమంత ఈ చిత్రం నుంచి తనే తన పాత్రలకి సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత నిర్మింపబడిన మల్టీస్టారర్ చిత్రం కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించడమే కాక అప్పటి వరకు ఉన్న మగధీర దూకుడు గబ్బర్ సింగ్ తర్వాత స్థానంలో నిలిచింది ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు లభించింది ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాశ్ రాజ్కి నంది అవార్డు లభించింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డు లభించింది అంజలి గారికి స్పెషల్ జూరి అవార్డు లభించింది ఇక మహేష్ బాబుకి రెండు వేల పదమూడు సైమా ఉత్తమ నటుడి అవార్డు కూడా లభించింది ఉత్తమ గీత రచయితగా అనంత శ్రీరామ్కి కూడా సాయిమా అవార్డు లభించింది మరిన్ని చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి